హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మహితాని ఈరోజు మన వీడియోలో బనానా పువ్వుతో అరటికాయ పువ్వుతో కూర చేయబోతున్నాము అది ఎలా ఏంటి అన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ అరటి పువ్వు వేపుడు ఎలా చేసుకోవాలన్నది మీకు చూపిస్తానండి ఈ విధంగా అరటి పువ్వు తెచ్చి వాటిల్లో ఉన్న వీటిల్ని తీయాలి పెట్టుకోవాలండి చూడండి ప్రతి రెమ్మకి ఉంటుంది ఇది ఆ పువ్వులో ఉన్న ప్రతి పెట్టెల కింద ఇవి దాగి ఉంటాయి వీటిల్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా తీసుకున్న ఆ పువ్వులో నుంచి తీసుకున్న వీటిల్లో అండి ఒక బ్లాక్ది వైట్ది అని మేము దొంగ పోలీస్ అంటాము మీకు క్లియర్గా అది చూపిస్తాను చూడండి ఇందులో చూడండి ఇందులో ఉన్నది కదా వీటిల్ని కంపల్సరీ తీసేయాలండి లేదంటే కూర చేదొస్తుంది బాగా గమనించి చూడండి ఈ క్లిప్పింగ్ని నేను మళ్ళీ మళ్ళీ కూడా మీకు చూపిస్తున్నాను ఈ దొంగ పోలీస్ అంటాము ఈ రెండింటినీ తీసేయాలి తీసేసి మిగిలిన వాటిని అన్నింటినీ ఈ విధంగా శుభ్రపరచుకొని వాటిల్ని వాడుకుంటాము వీటిల్ని మాత్రమే మనం కూరకి వాడతాము చూడండి దీన్ని కూరకి వాడతాము వీటిల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా కోర్స్ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా రఫ్గా ఉండాలి మరీ పేస్ట్ అవ్వకూడదు గమనించుకోండి ఇప్పుడు ఒక గుప్పెడు శనగపప్పు తీసుకొని వన్ అవర్ నేను నీళ్ళల్లో నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి నీళ్లు వడకట్టేసి శనగపప్పుని మిక్సీ జార్లో వేసుకొని దీనిని కూడా కోర్స్ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ అండి కూరకి ఈ విధంగా కోర్స్ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మందమైన కడాయి తీసుకొని స్టవ్ వెలిగిచ్చుకొని ఆ కడాయిని పొయ్యి మీద పెట్టుకొని అందులో కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి ఇందులో నూనె దాని నూనె వేడక్కగానే ఉల్లిపాయ చిన్న ముక్కలు ఎండుమిరపకాయని ఒక ఎండుమిరపకాయని ఒక రెండు మూడుగా గిల్లేసాను కొంచెం కరివేపాకు యాడ్ చేశాను వీటిల్ని ఫ్లేము తగ్గించి పెట్టుకోండి కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను మాడిపోకుండా చిన్న ఫ్లేమ్ పెట్టుకున్నట్లయితే బాగుంటుంది ఇప్పుడు సాల్ట్ యాడ్ చేశానండి మీ రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి వీటన్నింటినీ బాగా మగ్గనివ్వాలండి మగ్గిన తర్వాత ఈ అరటి మిశ్రమం ఉంది పువ్వు మిశ్రమం ఉంది కదండి అరటి పువ్వు మిశ్రమాన్ని ఈ వేగిన ఉల్లిపాయల్లో యాడ్ చేసుకోవాలి చిన్న ఫ్లేమ్లో చాలా ఎక్కువ టైం పడుతుందండి ఇది ఫ్రై అవ్వడానికి ఒక గంట అయినా పడుతుంది చిన్న ఫ్లేమ్లో చిన్న మంట మీద ఈ విధంగా పొడి పొడిగా వచ్చేటట్టు వేపుకోవాలి వేపుకున్న తర్వాత దానిలో ఈ కోర్స్ పేస్ట్ చేసుకున్న శనగపప్పుని కూడా యాడ్ చేయాలండి ఫస్ట్ పువ్వు వేపిన తర్వాత దీన్ని యాడ్ చేయాలి చూడండి ఇప్పుడు ఈ ఫ్రై ఈ శనగపప్పును కూడా ఇలా చేసి వేపేసుకోవాలి వేసి మరో అరగంట వేపుకోవాలి వీటి అన్నింటినీ మరో అరగంట వేపుకోవాలి ఈ విధంగా వేపుకున్న తర్వాత దించే ముందు కొంచెం కారం మన రుచికి తగినంత కారము యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి ఇంక దించేసుకోవచ్చండి అయిపోయింది కూర అదే అరటి పువ్వు వేపుడు రెడీ అయిపోయింది దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము చూడండి ఎంతో రుచిగా ఉండే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండే అరటి పువ్వు వేపుడు రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోరూరుతుంది కదండి వేడివేడి అన్నంలో ఈ అరటి పువ్వుని కలుపుకొని తింటే రుచి అమోఘం అండి సో ఇంత రుచి ఉండే అరటి పువ్వు దొరికితే వదులుతామా దొరికినప్పుడు నేను తప్పకుండా తెస్తానండి మాకు ఇక్కడ దొరకడం అరుదు ఓ దుబాయ్లో కూడా అరటి పువ్వు దొరుకుతుందా అనుకుంటున్నారా అవునండి అప్పుడప్పుడు దొరుకుతుంది సో తెచ్చి నేను చేస్తూ ఉంటాను రుచే కాదండి కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు క్రమం తప్పకుండా అరటి పువ్వుని వాడినట్లయితే కిడ్నీలో స్టోన్స్ కరిగిపోతాయి సో మీరు కూడా తప్పక ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో తెలిపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో